హాయ్ వీవర్స్, మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావాలను ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మనం ఏం చదువుకున్నామో అది చేస్తాం, అంటే మన చదువుకి రిలేటెడ్గా మనం చేసే ప్రొఫెషన్ ఆధారపడి ఉంటుంది, జాబ్ కానీ లేకుంటే వృత్తి కానీ. కానీ నవేడెస్ చూస్తుంటే అలా అయితే కనిపించట్లేదు. టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే ఎంసీఏలు ఎంబీఏ చేసిన పిల్లలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే వాళ్ళకి సంబంధం లేని ఫీల్డ్లో సెటిల్ అయిపోతున్నారనమాట. అటు వెళ్తున్నారు, బాగుంటుంది, ఏం చేస్తారు ఉద్యోగాలు లేక. ఇది ఇదివరకు కూడా ఇట్లానే ఉండేదా రమ్మగారు? వంశపారంపర్య వృత్తులు ఉండేవి, కుల వృత్తులు ఉండేవి, కుల వృత్తులు వృత్తులు, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలు, లేకపోతే వ్యవసాయాలు చేసేవాళ్ళు. అవి కాకపోతే బతుకు తెరువు దేనికైనా ముఖ్యం ఏమిటి? 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి సజావుగా, అంతే, అంటే ఇబ్బంది పడకుండా కదా. అంతే ఇప్పుడు అందుకని చాలా మంది చూడండి, మాకు యాక్టర్లు, నేను డాక్టర్ అవుదాం అంటున్నాను, యాక్టర్ అయ్యాను అలాంటివి చెప్తుంటాను. అవును, కొంతమంది డాక్టర్లు కూడా ఇంజనీర్ చేయాలనుకుంటారు, అవకాశం కుదిరి డాక్టర్లు అవుతారు, కానీ వాళ్ళకి అది పోదని వాడు దాని మీద ఇంట్రెస్ట్ ఇలా రకరకాలు అవుతాయి. బ్రతుకు తెరివే ప్రధానమైన పాయింట్. నన్ను కూడా చార్టెడ్ అకౌంటెంట్ చేయాలనుకున్నారండి రమ్మగారు. అవును, కానీ నేనేమో ఇలా యాంకర్ని అయిపోయాను, హోస్ట్ని అయిపోయాను. ఎలా అంటే జీవితం అన్నీ ఏ పక్కకి ఎట్లా లాక్కెళ్ళిపోతుందో వెళ్ళేదాకా మనకు కూడా తెలియదు. అవును, నేను మామూలు స్కూల్ టీచర్ని, కాలేజీలో పనిచేశాను, జస్ట్ నేను టీచర్ని మాత్రమే అవ్వాలి, మరి ఇప్పుడు నేను అట్లా లేను, అది అలాగే అయిపోతాం. ఇప్పుడు అంటే ఇందులో బతుకు తెరువు అంటే నా బ్రతుకు తెరువు ఏం కాకపోవచ్చు, ఏదో అవకాశం వచ్చింది అన్నప్పుడు ఆ జర్నీ మనం సాగించేస్తాం, జీవితం అన్ని ముందుకు తీసుకెళ్తూ అనుకోకుండా రకరకాలుగా అయిపోతారు, ప్రొఫెషన్స్ మారిపోతారు, సాధారణ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి అసాధారణ వ్యక్తులుగా ప్రూవ్ అయిపోతూ ఉంటారు. బోల్డ్ కథలు ఉన్నాయి మన దగ్గర, అంటే ఇప్పుడు ప్రఖ్యాతులైన వాళ్ళు ఇది వరకు అతి చిన్నవి చెప్పుకోవడానికి కూడా వీల్లేనంత సామాన్య వృత్తుల్లో ఉండేవాళ్ళు అనడానికి మన దగ్గరే బోల్డ్ ప్రూఫ్లు ఇప్పుడు కూడా కనపడుతుంటాయి. అవునవును కదా, అతి ప్రఖ్యాతులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జీవితాలు, డౌన్ టు ఎర్త్ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక కథ చెప్దాం. ఇది కథా సరిత్ సాగరంలో కథ, చదవటానికి అయితే ఒక 10-15-20 పేజీలు ఉంది. ఓ, సింపుల్గా మనం ఒక 1/4 గంటలో చెప్పేసుకోవచ్చు. ఒక వయసుల కుటుంబంలో పనివాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది, మామూలుగా పెద్ద మోతుబర్లు ఆతిపాతి ఉంటే ఒకళ్ళిద్దరు పనివాళ్ళు ఉంటారు. పాత రోజుల్లో ఏంటంటే చాలా పనులకి పని మనుషులు ఉండేవాళ్ళు, వాకిళ్ళు లోడవడానికి, వెనకాల పనులు చేసి పెట్టడానికి, తోటమాలీలని, గుర్రాలు ఉంటే వాటి కోసం, గేదెలు ఉంటే వాటి కోసం, గొడ్లు ఎడ్లు అవి ఉంటే వాటిని బళ్ళు గిళ్ళు, ఎన్ని పనులు, గోల్డెన్ రకాల పనులు, ఈ పనులన్నిటికీ మనుషులు ఉండేవాడు. అయితే ఒక పేద బ్రాహ్మడు హరిశర్మ అతని పేరు, ఇక ఏ పని చేయలేక ఈ వైశ్య కుటుంబంలో ఒక చిన్న పనివాడిగా చేరాడు అతను భార్య. కాక బ్రాహ్మడని అతనికి చిన్న పనులు ఏం చెప్పేవాళ్ళు కాదు, కానీ ఏవో అతను ఎడ్లకి వాటికి బళ్ళ దగ్గర అవి కట్టడము కొన్ని పనులు చేసేవాడు, భార్య కూడా ఇంట్లో ఏదో సహాయం చేసేది వాళ్ళకి. అయితే ఏమైందట, కొంతకాలానికి ఈ వ్యాపారస్తుడు ఇంట్లో ఓ పెళ్ళి వచ్చింది. పెళ్ళి వస్తే పెద్ద ఎత్తున విందులు జరిగినాయి అనమాట. పెళ్ళి ఇంకా కాల, పెళ్లి వాళ్ళు రావటాలు గోల్డెన్ ఉంటాయి కదా, ముందు తతంగాలు, పెళ్లి చూపులని, తర్వాత నిశ్చార్థమని, అక్కడ చిన్న విందులు పెద్ద విందులు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళటం, ఈ హడావిడంతా జరుగుతోంది. అయితే ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఈ హరిశర్మని వాళ్ళని భోజనానికి చెప్పలేదు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసి పక్కన ఏదో పాకేసుకుని ఉంటున్నారు. అయితే అక్కడంతా భోజనాలు హడావిడిగా ఉంటే ఈ హరిశర్మ అన్నాడు, భార్యతో చెప్పాడు, ఆ భార్య పేరు లక్ష్మి, ఏమిటి మనం భోజనాన్ని కూడా కొరగామా, ఇంట్లో పనిచేస్తున్నాం కదా, భోజనం చేయండి, మీరు కూడా వచ్చి అన్నం తినండి అని చెప్పచ్చు కదా. వీళ్ళు భోజనాన్ని కూడా పిలవలేదు, ఇలాంటి కటిక దుర్మార్గుల కలికాలం వచ్చేసిందని భార్య దగ్గర వాపోయాడు బాగా. భార్య అంతే, కొంతమంది పని వాళ్ళకి విలువనివ్వరండి, కొంతమంది ఏంటంటే ఈ పని వాళ్ళని తమతో పాటే ఉంచుకుంటారు అన్ని చోట్ల, వీళ్ళ రకం పద్ధతి కాదు, ఎప్పటికీ దరిద్రం తీరుతుందో మనకి అని ఆవిడ కూడా దుఃఖించింది. ఇద్దరు చెరో పక్కన తలపట్టు కూర్చున్నారు. ఈయనకు ఒక మంచి ఐడియా వచ్చింది, ఏమే నాకు ఒక చాలా మంచి ఆలోచన వచ్చింది, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. భార్య అంది, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, ఈ దరిద్రం తీరిపోవాలి,
ఈ డబ్బులు లేని పరిస్థితి, ఈ ఎవరైనా మన భోజనాన్ని పిలిస్తే బాగుండు అని అనిపించే దుస్థితిని దాని నుంచి బయటపడాలి మనం. ఏదో ఒకటి చేయమంటే అయితే ఓ పని చేద్దాం, పెళ్లి కొడుకు పెళ్లి వారంతా వచ్చి ఉన్నారు కదా, గుర్రాన్ని తీసుకెళ్లి అడవిలో కట్టేస్తారు, వీళ్ళంతా వెతుక్కుంటారు. అప్పుడు నువ్వు మన వర్తకుడు దగ్గరికి వెళ్ళి, అంటే యజమాని దగ్గరికి వెళ్ళి, మా ఆయన గొప్ప జ్యోతిష్కుడు, ఆయన గంజన వేసి చూస్తాడు ఎక్కడుందో చెప్తాడు, ఆయన థాట్లోనే అంటే ఐడియా ఆలోచనలోనే తెలుసుకోగలడు, బాగా జ్యోస్యం వచ్చండి అని ఆయనకి చెప్పు అని చెప్పాడు. భార్య ఇందులో ఏమీ రిస్క్ లేదు కదా, రిస్క్ ఏం లేదు, వీళ్ళంతా పడుకుంటారు, భోజనాలు చేశారు పీకల దాకా, ఫుల్గా తినేవాళ్ళు శుభ్రంగా పడుకుంటారు, మనమేమో అర్ధాకలతో ఉన్నాము, అరపరగా అన్నం తినేవాడికి నిద్ర ఇక్కడ పడుతుంది, అందుకని వీళ్ళంతా పడుకున్నాక గుర్రాన్ని తీసుకెళ్ళి కట్టేస్తా అన్నాడు. సరే ఏం చేశారు, 1 గంట 12:30 అయింది, అందరు మంచి గాఢ నిద్రలో ఉండగా పెళ్లి కుమారుడికి తలుకు బాగా అలంకరించిన గుర్రాన్ని పట్టుకెళ్ళి ఇతను అడవిలో ఓ మర్రి చెట్టు పక్కన కట్టేశాడు. కట్టేసేసి వచ్చాడు ఇంటికి. తెల్లారింది, పెళ్లి కుమారుడు గుర్రం ఎక్కి దీనికి వెళ్ళాలి, ఎక్కడ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాలి, గుర్రం కనపడలేదు. అతను నా గుర్రం లేదే, నేను ఇంకో గుర్రం ఎక్కనన్నాడు. తర్వాత వెతుకుదామంటే పరిస్థితి అట్లా లేదు, దానికి చక్కగా మంచి జీను గీను బంగారపు అవి వేసి బాగా అలంకారం చేశారు, అది ఎక్కాలి. పైగా అతనికి పెంపుడు గుర్రం, నా గుర్రం అంటాడు అబ్బాయి. దాంతో వ్యాపారస్తుడు కంగారు పడిపోయాడు. పెళ్లి వాళ్ళకి సమాధానం చెప్పద్దు, దొంగతనం జరిగిపోయిందంటే ఇక అంతా ఊరు వాడా వెతుక్కున్నారు, గందరగోళంగా ఉంది, పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. వచ్చేసరికల్లా ఈ అమ్మాయి లక్ష్మి ఏం చేసింది, మెల్లిగా ఈయన భార్య ఈ హరిశర్మ భార్య ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మా ఆయన గొప్ప జ్యోతిష్యుడు అండి, ఏదో కాలం కర్మం కలిసిరాక పని చేసుకుంటున్నాం కానీ మీరు ఒక మంచి మాట అడగండి, ఈయన చెబుతాడు మీకు. అంటే నిజమా, నాకు తెలియదే అన్నట్టు. మీకేం తెలుస్తుందండి, ఏదో పని వాళ్ళకా చేరేం కదా, దాంతో పొట్ట పోసుకోలేక మేము ఈ పనిలోకి దిగాము, అడగండి మీరని అనేసరికి ఈయన ఏం చేశాడు, గబగబా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని, ఎవరి దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మాట అడగాలంటే ఎలా పడితే అలా వెళ్ళరు కదా, మొహం కాళ్ళ చేతులు కడుక్కుని ఓ పళ్ళెంలో కాసిన తమలపాకులు పళ్ళు అవి పెట్టుకుని ఈ హరిశర్మ చేతులు పెట్టి, హరిశర్మ నన్ను కాపాడు, గుర్రం ఎక్కడుందో చెప్పు, నీ వల్ల అయితే. ఈయన బాగా ఆలోచించి పైకి చూశాడు, కిందకు చూశాడు, తగ్గటగా వేళ్ళు లెక్క పెట్టాడు. ఇక్కడ నుంచి ఫలానా ఇంత దూరం నడిచేళ్ళండి, అక్కడ ఒక అడవి లాంటిది వస్తుంది, కుడి చేతికి వెళ్ళి ఎడం వైపు మళ్ళీ మళ్ళీ కుడి చేతి వైపు మడితే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, అక్కడ దానికి గుర్రం కట్టేసింది అన్నాడు. పరిగెత్తుకుంటూ పోయారు. కుడి ఎడమ అన్నీ తిరిగాక మర్రి చెట్టు వచ్చింది, దాని కింద గుర్రము వచ్చింది, గుర్రం అక్కడే ఉంది. వీళ్ళు ఏం చేశారు, గబగబా గుర్రాన్ని విప్పి తెచ్చేసుకున్నారు. ఈయన ఆశ్చర్యపడి, అయ్యే బాబోయ్ ఇంత ప్రతిభాశాలిని, నేను ఇంట్లో పని చేయిస్తున్నానా అని చాలా ఆశ్చర్యపోయి, అక్కడ పెళ్లిలో అగ్రతాంబూలం హరిశర్మ గారికి అని చెప్పాడు కదా, లేకపోతే గుర్రం ఎవడో ఎత్తుకుపోయి ఎక్కడెక్కడో కట్టేస్తే ఈయనకి ఎలా తెలిసింది, ఈయనే కట్టేశాడేమో అని వాళ్ళకి అనిపించల ఆలోచించ, ఎవరికి వస్తుంది అట్లా ఈ మామూలుగా ఎడ్ల పళ్ళ దగ్గర చిన్న పని చేసే హరిశర్మ గారు సడన్ గా జ్యోతిష్యుడు అయిపోయాడు. అయిపోగానే ఊళ్ళో పెళ్ళిళ్ళ పెళ్ళిలో వాళ్ళంతా, మా అమ్మాయికి పిల్లలు పుడతారండి, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి, మా వాడు అసలు సంపాదన లేదు, ఎప్పటికి సంపాదన వస్తుందండి అని నాలుగు ఐదు మాటలు అడిగారు. అడిగితే ఎంత చెడ్డ బ్రాహ్మడు కదా, ఈయనకి నక్షత్రాలు అవి కొంచెం పేర్లు తెలుసు, ఫలానా నక్షత్రం వచ్చినప్పుడు ఫలానా తిథి వచ్చినప్పుడు ఇలాంటివి నాలుగు మాటలు చెప్పాడు. అందరూ తలా కాస్త 10 రూపాయలు 100 రూపాయలు ఆ రోజుల్ని బట్టి చదివిచ్చారు. అక్కడి నుంచి ఈవిడికో పట్టు చీర కట్టబెట్టారు పెళ్ళిలో, ఆయన చక్కటి మంచి బట్టలు పెట్టారు, భోజనం బాగా ఘనంగా పెట్టారు. మీరు ఆ పూరు గొడుసులో ఉంటామేమిటి, మన దగ్గర మంచి పెంకుటిల్లు ఉంది దాంట్లో ఉందరుగానని తీసుకెళ్ళి అందులో ఉంచారు. ఊళ్ళో వారంతా బాగా ప్రచారమైంది. ఇక యథాశక్తి జనాలు రావడం మొదలుపెట్టారు. మంచి మాట చెప్పటమే కదా, అంతకంటే ఏముంది, పంచాంగం చూడడం నేర్చుకున్నాడు ఈయన మన అవసరాన్ని బట్టి, అంతే కదా మన అవసరాన్ని బట్టి, కెమెరాతో పని కెమెరా నేర్చుకుంటాం కదా అంతే, ప్రజెన్స్ మనకి రాదు నేర్చుకున్నాం కదా అంతే. అట్లా మొత్తానికి పంచాంగం అవి ఇవి దగ్గర పెట్టుకుని కాస్త మంచి మాట ఆడడం నేర్చుకున్నాడు. సరే ఒకసారి ఈ వ్యాపారస్తుడు రాజుగారింటికి ఏదో ఫంక్షన్లో రాజుగారిని చూడబోయి ఏదో మాటల మధ్యలో ఏం చెప్పండి, మా అమ్మాయి పెళ్ళి ఆగిపోవాల్సింది ప్రభు, సరిగ్గా మా ఇంట్లో ఉన్న హరిశర్మ గారు నన్ను జ్యోస్యం చెప్పి ఉద్ధరించాడంటే ఏమిటో ఆ జ్యోస్యం కనుక్కుందా చూద్దాం అన్నాడు ఆయన. చూద్దామంటే ఇప్పుడు ఈయన బాగా జ్యోతిష్యం చెప్తాంటే మనకు అవసరం లేకపోయినా చేయి చూపిస్తుంటాం మనం, సహజం అది, చాలా అసలు న్యాచురల్ గా జరిగిపోతుంది. నాకు పామిస్ట్రీ తెలుసు అనగానే పది చేతులు వచ్చేస్తాయి ముందుకి, మా చేయి చూడండి ప్రశ్నలు వస్తాయి, సహజంగా జరిగేది. రాజుగారు ఏమిటో నాకు కూడా పరిచయం చేయి, ఎవరో చూస్తాను నేను, నేను ఎప్పుడు వీళ్ళ ఇలాంటి పెద్దవాళ్ళతోటి కలవలేదన్నాడు. వీళ్ళకి ఏదో ఆ స్థానంలో ఓ జ్యోతిష్కున్నాడు, ఓ పురోహితుడు ఉన్నాడు, కొత్త జ్యోతిష్కుడి మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే ఆ జ్యోతిష్యుడిని పట్టుకొచ్చారు, కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు రాజుగారి దగ్గర కూడా కొంచెం వస్తూ పోయే ఉండేటప్పుడు ఆయన బండి పంపిస్తే వెళ్ళి కాస్త ముహూర్తం పెట్టే పరిస్థితికి వచ్చింది.
సడన్గా రాజుగారింట్లో దొంగతనం జరిగింది. జరిగేసరికల్లా ఇంకేముంది, మన హరిశర్మ గారు అన్నారు కదా ఎక్కడ దొంగతనం జరిగినా ఆయనకు తెలిసిపోతుందని ఆయన పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి మీరు రాణిగారి దొంగతనం నగలన్నీ దొంగతనం అయినాయండి చెప్పమన్నారు. అనగానే ఒక అంటే జంతువు దొంగతనం కాబట్టి వెంటనే చెప్పేశానండి, ఇవి వస్తువులు కొంతమంది కలిసి పెట్టుకెళ్ళారు వెంటనే రాదండి అన్నాడు తప్పించుకోవడానికే. అయితే ఏమన్నారు, మీరు ఇంటికి వెళ్ళొద్దండి ఇక్కడే ఉండండి, మీ భార్యను కూడా ఇక్కడికే పిలిపిస్తామని అతని భార్యని పిల్లల్ని చక్కగా రాజస్థానానికి పిలిపించి అంతఃపురంలో ఒక పక్కన రెండు రూములు ఇచ్చి ఇక్కడ ఉండండి అన్నారు. భార్య భర్త ఇద్దరు గదిలో కూర్చున్నారు. ఆయనకి భయంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఏదో గుర్రం మనమే కట్టేశామని చెప్పాం, ఏదో మీకు అబ్బాయి పుడతాడని చెప్తే పుట్టాడు, అయితే ఆడా లేకపోతే మొగ పుట్టాలి. కొన్ని చోట్ల ఫలించింది జోస్యం, కొన్ని చోట్ల ఫలించకపోతే మనమే నక్షత్రం తప్పు చెప్పామని వాళ్లే సర్దుకుంటున్నారు. ఇప్పుడు ఇది పీకల మీద కత్తి, ఇక్కడ తప్పించుకోలేము, అవకాశం లేదు, అవకాశం లేదు. ఏం చేయాలి, ఈయన బాగా మదన పడ్డాడు మదన పడ్డాడు, నెత్తి కొట్టుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియక. ఇంతలో ఏమైందట, ఈ రాణిగారి దొంగతనం కాదు ఇంట్లో దొంగతనం అంటే బయట నుంచి ఎవరు రారు, అంతఃపురాల్లో దొంగతనానికి చాలా కట్లు దాటాలి, లోపల వాళ్ళే ఉంటారు సాధారణంగా ఇంటి దొంగలే. రాణిగారి చెలికత్తో చెలికత్త తాలూకు ఫ్రెండో అలాంటి వాళ్ళు అంటే బాగా ఆను పాను తెలిసిన వాళ్ళు. ఈ రాణిగారి చెలికత్తలో ఒక దాని పేరు జిహ్వ. ఈ జిహ్వ అంటే సంస్కృతంలో జిహ్వ అనే పదానికి నాలుక అని అర్థం. జిహ్వల అదే పేర్లు పెట్టుకుంటారు కదా. ఈ జిహ్వ దాని అన్నయ్యతో కలిసి దొంగతనం చేసింది రాణిగారి నగలు. ఓకే, అయితే ఇప్పుడు ఈ హరిశర్మ గారికి చాలా పేరు ఉంది ఊళ్ళో, పోయిన వస్తువుని గురించి ఆయన బాగా చెప్తాడు అని. ఇప్పుడు ఒకవేళ ఆయన చెప్పేసి 4 రోజులు సమయం కావాలన్నాడు, 4 రోజుల్లో అన్నయ్యని నన్ను ఇద్దరినీ కనిపెట్టి మేము ఎక్కడ దాచామో అది కూడా కనిపెడితే కొంప మునిగిపోతుందని ఆ అమ్మాయి చాలా తటపటాయిస్తుంది, భయం భయంగా ఉంది. ఈయన ఏ రూముల్లో ఈయన అయితే హరిశర్మ గారు ఉంచారో అక్కడక్కడే తిరుగుతోంది అది. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఏం మాట్లాడతాడో తెలుసుకుని ముందే పారిపోదామని పారిపోవడానికి సిద్ధంగా ఉండి తిరుగుతోంది అటు ఇటు. ఈయన ఏం చేశాడు నెత్తి కొట్టుకుంటూ అని అనుకుంటున్నాడు అనమాట. అంటే స్వాగతంగా మాట్లాడుకుంటారు కదా, జిహ్వా ఎంత పని చేస్తువే నా కొంప ముంచావు నువ్వు అన్నాడు. అంటే 4 అని చెప్తున్నాడు అనమాట, నాకు అన్నీ తెలుసు అని కనుక నేను చెప్పకపోయింటే నా కొంప మునిగేది కాదు, ఏదో 2000 నోట్లోకి నువ్వు పోతాయి కదా అని ప్రయత్నం చేస్తే చివరికి ఇప్పుడు పేకొత్తరించే సమయం వచ్చేసింది, ఇప్పుడు రాజు దొరికితే కష్టం కదా అనగానే అమ్మాయి జిహ్వా అని నన్నే అన్నాడు అనుకుంది. అనుకోవటం ఏంటి, పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసింది. అయ్యగారు నన్ను కాపాడండి నేనే చేశానండి. వీళ్ళు తెల్లపోయారు, ఇదేమిటి మనకు తెలియదు కదా, సరే అప్పు కాలు పట్టుకుంది, నేను మా అన్నయ్య కలిసి దొంగతనం చేశామండి, ఎక్కడ దాచామో మీకు చెప్పేస్తాం, మేమని మాత్రం మీరు చెప్పద్దు, పోనీ మేమని చెప్పబోకండి, ఒప్పందం చేసుకుంది, ఒప్పందం చేసుకుంది, మేమని చెప్పద్దు, వస్తువు ఎక్కడ ఉందో చెప్పేస్తానండి. అంటే ఆవిడ నగలన్నీ పెట్టుకుపోయారు కదా పలానా చోట ఉద్యానవనంలో తోటలో ఓ పక్కన పాతి పెట్టారు, మెల్లిగా తీసుకెళ్ళొచ్చని అక్కడ పాతేసుకున్నారు, వెంటనే దాటించలేరు కదా, అంటే చెకింగ్ అవుతుంది అంతఃపురం నుంచి బయటకు వచ్చే వాళ్ళని పైన చెక్. ఇప్పుడు మనం వెళ్తుంటే అన్ని చోట్ల చెక్ చేస్తుంది కదా, ఎయిర్పోర్ట్కి వెళ్తే తడివి తడివి చంపేస్తారు, అట్లా చెకింగ్ ఉంటుంది. అందుకని లోపల లోపలే దాచిపెట్టారు, అప్పుడోటి అప్పుడోటి పట్టుకెళ్ళచ్చు సార్, పలానా చెట్టు కింద పెట్టామండి అని చెప్పి. వీళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి వెళ్ళిపోగానే మన అదృష్టం ఇలా కలిసి వచ్చింది, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఇది బాగానే వచ్చేసింది అని అనుకుని ఏం చేశారు, మర్నాడు పొద్దున మంచి గ్రాండ్గా పూజ గీజ పెట్టించి రాజుగారితో యథాశక్తి దక్షిణ సంభావన అన్ని పుచ్చుకుని ఫలానా తోటలో ఫలానా చెట్టు కింద పొగడి చెట్టు కింద తవ్వి చూసుకోండి, ఎర్రటి గుడ్డలో మూట కట్టి ఉన్నాయి నగలు. ఎవరు తీశారు అంటే అది కనపట్టలేదు ప్రభు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పామనుకోండి, ఏదో ఆనుపానుగా కనపడుతున్నారు మనుషులు, నాకు పేరు చెప్తే వృధాగా ఆ మనిషి కాకపోతే నిర్దోషులకు శిక్ష పడుతుంది, అందుకని ఆ పాపను నేను తీసుకోను, మనకు నగలు కావాలి, దొరికినాయి దొరికినాయి, పట్టుదిట్టం చేయండి, జాగ్రత్తగా చేయండి, మనుషులు ఎవరో మాకు తెలుసు, హరిశర్మ గారు వదిలేయమన్నారు కాబట్టి వదిలేసామని ప్రకటించండి, అప్పుడు మీకు ఈసారి దొంగతనం జరగకుండా ఉంటుందని నమ్మించాడు. సరే రాజుగారు వెళ్ళాడు చూసుకున్నారు, నగలు దొరికినాయి, బాగుంది కదా. మర్నాడు పెద్ద సభ చేసి రాజుగారు ఈయనకి 4 గ్రామాలు ఇనామగా ఇవ్వడానికి సంకల్పించాడు. సంకల్పించేసరికల్లా ఆ ఊళ్ళో ఉన్న మంత్రి గారికి అంటే రాజుగారి తాలూకు మంత్రికి ఎవరికైనా ఇవ్వడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఏదో 100 గ్రహాలు ఇస్తే సరిపోతుంది, ఈ ఊళ్ళు ఇవ్వడం ఏమిటి, 4 అగ్రహారాలు ఇచ్చేయడం అంటే బోళ్ళంత సంపద ఇచ్చేయటం. అందుకని ఆయన ఏం చేశాడు, రాజుగారు దానం చేస్తాను అంటే వద్దండి, ఈ శర్మగారిని ఇంకొంచెం టెస్ట్ చేద్దాం అన్నాడు ఆయన, ఇంకో పరీక్ష పెడదాం, ఇంకోసారి కూడా శర్మగారు ప్రూవ్ అయితే అప్పుడు ఇద్దామన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, సరే మళ్ళీ ఆగారు. ఆగిన తర్వాత ఏం చేశారు, శర్మగారు ఇప్పుడే కాదండి ఇంకొకటి ఏదైనా ఒక పరీక్షకి మీరు
ఎదుర్కొంటే అప్పుడు మీకు 4 గ్రామాలు ఇవ్వాలని నా ఉద్దేశం, మా ప్రజలంతా కూడా అదే కోరుకుంటున్నారని శర్మ గారు ఒప్పించారు. భయం భయంగానే ఉంది ఈయనకి లోపల. అయితే ఏమనుకున్నాడంటే కాలం కలిసి వచ్చే రోజు మొదట గుర్రాన్ని నేను కట్టేసినా నగల సంగతి నాకు తెలియదు, దానంతటదే వచ్చింది కదా, ఇది కూడా అలాగే వస్తుందని దేవుడా దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు లోపల. సరే ఏం చేశారు, 2వ రోజు పొద్దున మళ్ళీ సభ అయింది. మంత్రి గారు ఒక్కండ చేత్తో పుచ్చుకొచ్చాడు. అంత కుండ కూజాలాంటిది మనం మంచినీళ్ళు పోసుకుంటాం ఎండాకాలం, అలాంటిది ఆ కుండ చేతులు పోసుకొచ్చి కుండలో ఏముందో చెప్పన్నాడు. అలా ఎలా చెప్తారు, ఎవరైనాను జ్యోతిష్యం వస్తే మాత్రం నీ చేతిలో ఉన్న కుండలో ఏముందో నాకు ఎట్లా తెలుస్తుంది, దివ్య దృష్టి ఉండాలి, మామూలు వాళ్ళకి తెలీదు. ఇతను నిర్ఘాంతపోయాడు. ఏదో ఆ వస్తువు పోయింది ఎక్కడుందో చెప్పు, ఈ అమ్మాయికి పిల్లలు పుడతారా ఇలాంటివి అడుగుతారని ఊహించాడు, కానీ ఇదేదో ఓ కుండ పుచ్చుకొచ్చి ఇలా అడుగుతాడని అనుకోలేదన్నమాట. ఆయన నిర్ఘాంతపోయాడు, ఆలోచిస్తున్నాడు, చదువుకుంటున్నాడు, ఆపద అపకారం చదువుతారు, ఇంకేం చదువుతారు అలాంటి టైంలో చదువుతూ వాళ్ళు నా చిన్నప్పుడు సంగతి గుర్తొచ్చింది అనమాట ఆయనకి. చిన్నప్పుడు ఇట్లాగే అన్ని తెలివి తక్కువ పనులు చేస్తే వాళ్ళు నాన్న నెత్తి మీద మొట్టేబట్ట, కప్ప వేషాలు వేస్తున్నావు నువ్వు, కప్పలాగా ఎప్పుడు ఎగురుతూ ఏదో పిచ్చిబాగుడు బాగుతావని తిట్టేవాడు అతన్ని. చిన్నప్పుడు కూడా ఆయన ఇలాగే ఏదో మాట్లాడేవాడు, వాళ్ళ నాన్న ఒప్పుకునేవాడు కాదు. క్రమంగా జీవితం మారిపోయింది, ఇప్పుడు కొత్తగా ఒక అవకాశం వచ్చింది. ఇది ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కప్ప ఎంత పని చేస్తేవే అన్నాడు. అనగానే మంత్రి గారి చేతుల నుంచి కుండ వదిలేసాడు, కంగారు పడి ఆ కుండ పగిలి అందులో నుంచి ఒక కప్ప పిల్ల బయటకు వచ్చింది. అది టైం కలిసి వచ్చింది. కప్ప ఎగరంగానే సభలో అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఈయనకి ఎలా తెలిసిపోయింది కుండలో కప్ప ఉందని చప్పట్లు కొట్టారు. జనాలందరూ జయహో హరిశర్మ అన్నారు. ఈయనకి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఒక 2 నిమిషాల తర్వాత అర్థమైంది ఆయనకి, మా నాన్న నాన్ననే కప్ప పేరు నాకు ఇవాళ కలిసి వచ్చింది అంతే అంతే. ఇప్పుడు ఈయన శాశ్వతంగా జ్యోతిష్యుడుగా ఫిక్స్ అయిపోయాడు అంతే కదా. అక్కడి నుంచి రాజుగారు ఏం చేశారు, 4 గ్రామాలు అనుకున్నాం, 4 గ్రామాలు కాదు, మీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తాను. ఓహో, మీరు మాతో పాటే ఈ రాజ్యంలోనే ఉంటూ ఇక మీకు పరీక్షలు లేవు, మీకు మళ్ళీ ఎవరు ఏమీ అడగరు, హాయిగా సంతోషంగా మాతో పాటు మా ఊళ్ళో నుంచి మా ఊరికి పోలంత ఎనలేని కీర్తి తీసుకురావాలని ఆయన తనతో పాటు సింహాసనం మీద కూడా పుచ్చబెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జీవితం, ఎట్లా బండి పక్క నుంచి రాజుగారి పక్కకు చేరాడు అన్నమాట. ఈయన ఇలా మారిపోతుంది, కాలం ఎంత పనైనా చేస్తుంది. మనం ఇప్పుడు చాలా మంది ఇవాళ ఏదో ఉద్యోగం చేస్తాం, మన భవిష్యత్తు సరిగ్గా లేదని దిగులు పడుతూ ఉంటారు. దిగులు పడి చేస్తున్న పనిని కూడా సరిగ్గా చేయలేక, అవును అవునండి, చాలా మందికి ఆ సమస్య ఉంటుంది, డిప్రెసివ్గా అయిపోతారు. ఎప్పుడు కాలాన్ని నమ్మాలి మనం. ఇవాళ ఉన్న రోజు రేపు ఇలా ఖచ్చితంగా ఉండదు, కొన్ని రోజులు అలాగే ఉన్నట్టు ఉంటుంది, మొనాటనెస్గా ఉంటుంది, రోజు ఒకే పని చేస్తున్నట్టుగా కనపడుతుంది. సడన్గా ఒక ట్విస్ట్ అవుతుంది, అది మన వల్లే రావక్కర్లేదు, ఎవరో ఇంకొక వ్యక్తి కూడా కారణం కావచ్చు. ఏదో పరిస్థితులు, జీవితం ఒక్కసారి అప్సైడ్ డౌన్ అయిపోతుంది, కిందది పైకి పైకి కిందకే అయిపోతుంది కదా. దానికోసం వేచి ఉండాలి, మొదటిది పాజిటివ్గా వెళ్ళాలి, చేస్తున్న పనిని సరిగ్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈయనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని అట్లా 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 అల్లుకుంటూ వెళ్ళాడు, మంచి అవకాశం దొరికింది, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఈయన చేసింది సరైన పనా చెడ్డ పనా అనే ఆలోచన చేయక్కర్లేదు మనం. మనం కావాల్సింది ఏంటి, అల్టిమేట్గా జీవితం సెటిల్ అవటం అంతే అంతే కదా. ఇందులో పెద్ద దుర్మార్గము చెడ్డ పని ఏమీ లేదు, ఏం లేదు కదా. కాబట్టి దాని జీవితం మీద ఆశతోటి ముందుకెళ్తూ ఉండాలి. కాలం కూడా కలిసి రావాలి, వస్తుంది, ఇవాళ రాకపోతే రేపు రాకెక్కడికి పోతుంది, చచ్చినట్టు వస్తుంది. సో పాజిటివ్గా థింక్ చేయాలి. కాదు జయ, 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాలు ఉన్నాయి మనకి, 60 తెలుగు సంవత్సరాలు. ఇంగ్లీష్లో సంవత్సరాలు అంకెలే కదా ఉంది, మన తెలుగు సంవత్సరాలకి పేర్లు ఉన్నాయి. 60 సంవత్సరాలు గడిచాక మళ్ళీ మొదటి సంవత్సరం మళ్ళీ వస్తుంది, అవునా? అంతే, 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి, తర్వాత తిరిగి రాదా? అది ఖచ్చితంగా రావాల్సింది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దిగిన జీవితం రేపు ఎక్కవలసిందే. ఇవాళ బాగా పైన ఉన్నది, రేపో మాపో దిగేదే, దిగుతుంది గ్యారంటీగా. అయితే ఏంటంటే జారిపోయి పడిపోతారా లేకపోతే స్లోగా దిగుతారా అనేది వాళ్ళ మీద ఆధారపడి అంతే. రైట్, ఓకే రమ్ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.